హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జోసా 2024 కౌన్సిలింగ్ ద్వారా రౌండ్ 5 లోపు సీట్ ఎలాట్ అయినటువంటి స్టూడెంట్స్, ఒకవేళ వాళ్ళకి సీటు నచ్చకపోతే ఆ సీటును వదులుకోవాలి అంటే ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, అంటే విత్డ్రా చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒక రౌండ్లో సీటు వచ్చి ఉంటుంది, వాళ్ళు ఫీజు కూడా పే చేసి ఉంటారు. సో ఆల్రెడీ పే చేసినటువంటి ఫీజు ఒకవేళ అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాటైనటువంటి సీటు నచ్చకపోతే ఆ సీటు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు కట్టిన అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. కాబట్టి ఆ సీటు క్యాన్సిల్ చేసుకోవటం ఎలాగా, ఆ అమౌంట్ ఎలా రీఫండ్ అవుతుంది, ఈ ప్రొసీజర్ ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇది జోసా అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ. మనం ఏదైనా ప్రాసెస్ చేయాలి అంటే ఫస్ట్ ఈ జోసా అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. అంటే జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, అలాగే పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్, అంటే ఇక్కడ కనిపించే ఈ నంబర్లు ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఈ రౌండ్ 5కి సంబంధించినటువంటి యాక్టివిటీ లిస్ట్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. ఈ లిస్టులో ఫస్ట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్, దీన్ని క్లిక్ చేసినట్లయితే సీట్ అలాట్మెంట్ ఎక్కడ వచ్చింది అనేది మనకు క్లియర్గా కనిపించింది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్, దీని మీద క్లిక్ చేసినట్లయితే రౌండ్ 5లో సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సబ్మిటెడ్ విల్లింగ్నెస్, అంటే ఆల్రెడీ ఇంతకు ముందు మీరు సబ్మిట్ చేసి ఉంటారు. విల్లింగ్నెస్ అంటే ఫ్లోటింగ్, స్లైడింగ్ లేదా ఫ్రీజ్, ఈ త్రీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఫ్లోటింగ్ అంటేనేమో అప్గ్రేడేషన్ కోసం, అంటే కాలేజీ చేంజ్ అవ్వడానికి. ఒకవేళ స్లైడింగ్ అంటేనేమో అదే కాలేజ్లో బ్రాంచ్ చేంజ్ అవ్వడానికి. ఫ్రీజ్ అంటేనేమో లాక్ చేయడానికి, అంటే ఆల్రెడీ వచ్చిన సీటు మీకు నచ్చి అదే కాలేజ్లో ఉంటాము, అదే బ్రాంచ్లో ఉంటాము అనుకుంటే ఫ్రీజ్ చేసుకోవటం. ఈ త్రీ ఆప్షన్స్లో మీరు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, అది జస్ట్ కనిపించద్దు మీకు అంతే స్టేటస్. నెక్స్ట్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్, మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తుంటారు, అప్పుడు ఆ స్టేటస్ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పేమెంట్, అంటే మీకు సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే ఫీజు కూడా పే చేస్తుంటారు, దానికి సంబంధించి డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ విత్డ్రాలు, విత్డ్రాలు ఇప్పుడు 5వ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి దీన్ని. మీకు ఒకవేళ ఈ 5 రౌండ్స్ లోపు వచ్చినటువంటి సీట్ కానీ మీకు నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే మీరు బలవంతంగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి సీటు, అప్పుడు మీరు వెళ్ళి ఏ కాలేజ్లో అయితే మీకు 5th రౌండ్ కల్లా మీకు అప్గ్రేడ్ అయ్యి వచ్చిందో ఆ సీట్లో మీరు జాయిన్ అయ్యి కాలేజ్లో కంటిన్యూ అవ్వచ్చు. అలా కాకుండా మాకు నచ్చలేదు, మేము ఈ జోసా కౌన్సిలింగ్ నుండి బయటకు వచ్చేయాలి అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫీజు పే చేసేసాం కాబట్టి ఆ అమౌంట్ మాకు రీఫండ్ అవ్వాలి అంటే తప్పనిసరిగా విత్డ్రాల్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఎవరైతే సీటు ఆల్రెడీ అలాట్ అయ్యి ఏదో ఒక రౌండ్లో ఫీజు కట్టున్నారో వాళ్ళు తప్పనిసరిగా విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీజన్ అడుగుతుంది ఎందుకు విత్డ్రా అవ్వాలి అనుకుంటున్నారు అని. అప్పుడు ఇక్కడ 3 క్వశ్చన్స్ అడుగుతుంది, వీటిని జస్ట్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కోర్స్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ త్రూ జోసా 2024 ఇన్స్టిట్యూట్ అండ్ ప్రోగ్రామ్, అంటే మీరు అసలు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నారు, లేదా ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఊహించుకున్నారు మీరు అని అడుగుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ క్యాజువల్గా ఒక రీజన్ రాశాను, ఐఐటి విత్ సిఎస్ఈ ఈసీఈ అని పెట్టాను, అంటే ఈ ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సులో వస్తేనే జాయిన్ అవ్వాలి అనుకున్నాను అనే రీజను. అలాగే ప్లీజ్ గివ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ ప్రోగ్రామ్ దట్ యు ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ 2024 ఇఫ్ ఎనీ, అంటే ఇంకా ఎక్కడైనా జాయిన్ అవ్వబోతున్నారా అని అడుగుతుంది. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ జోసాలో వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్లో నాకు జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు అని మాత్రమే నేను ఇక్కడ రీజన్ రాశాను. ఒకవేళ మీరు ఎంసెట్లో జాయిన్ అవుతున్నారు అనుకోండి, ఆ రీజన్ ఇక్కడ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, కంపల్సరీ ఏం కాదు. నెక్స్ట్ డి యూ ఇంటెండ్ టు ప్రిపేర్ ఫర్ జేఈఈ 2025, ఒకవేళ ఇప్పుడు విత్డ్రా అయితే నెక్స్ట్ ఇయర్ మరలా ప్రిపేర్ అవుతారా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ ఫీ రీఫండ్ ఇఫ్ అప్లికబుల్ అని ఉంది, అంటే ఆల్రెడీ మీరు పేమెంట్ చేసి ఉంటే అప్పుడు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీకు విత్డ్రాలు అప్రూవ్ అయిపోతే కానీ మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది, కాబట్టి జాగ్రత్తగా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ వ్యూ అప్లోడెడ్ క్యాన్సిల్డ్ చెక్ పాస్బుక్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ అకౌంట్ అన్నారు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు అప్లోడ్ చేస్తుంటారు, అంటే క్యాన్సిలేషన్ చెక్ బుక్ లేదా పాస్బుక్లో ఫ్రంట్ పేజ్ కానీ.
సో దాన్ని ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే అది కనిపించింది, అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకే, ఒకవేళ ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా జాగ్రత్త తెచ్చుకోండి. ఓకే, అన్ని కరెక్ట్గా ఉంటే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని ఏమీ టచ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ అప్లోడ్ విత్డ్రాల్ డిక్లరేషన్. ఇప్పుడు మనం విత్డ్రాల్కి డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది, అది ఇక్కడ ఎనక్షర్ 8 అని ఉంది, ఇది క్లిక్ చేస్తే మీకు ఆ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ఫిల్ చేసి ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ సిస్టంలో ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నారో దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే, మినిమం సైజ్ వచ్చేసి 20 కిలోబైట్స్ ఉండాలి, మాక్సిమం సైజ్ వచ్చి 300 కిలోబైట్స్ మాత్రమే ఉండేలాగా ఆ ఫైల్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఎనక్షర్ 8 అని ఇచ్చారు కానీ మనకి యూజువల్గా జోసాలో ఎనక్షర్ 9 అని కనిపిస్తుంది. అయితే నేను ఎంతో ట్రై చేశానండి ఎనక్షర్ 8ని డౌన్లోడ్ చేయడానికి, ఇది డౌన్లోడ్ అవ్వలేదు నాకు. అందుకని నేను ఏం చేస్తానంటే జోసా అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ ఈ ట్యాబ్స్ అన్నీ ఉంటాయి కదా, వీటిల్లో సర్టిఫికేట్ ఫార్మాట్ అన్నది, దీన్ని క్లిక్ చేసి చూసినట్లయితే అప్పుడు ఈ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. వీటిలో విత్డ్రాల్ ఎగ్జిట్ ఫామ్ అన్నది, దీన్ని మీరు క్లిక్ చేసి చూస్తే ఆ ఎనక్షర్ 8 కనిపించింది. కానీ ఇక్కడ వాళ్ళు ఎనక్షర్ 8 అని ఇవ్వలేదు, ఎనక్షర్ 9 అని ఇచ్చారు. అంటే జస్ట్ నెంబర్ మారింది కానీ సేమ్ ఫార్మాటే. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇట్లా కనిపిస్తుంది మీకు ఆ పీడిఎఫ్. ఐ ప్రక్కన స్టూడెంట్ నేము, క్యాండిడేట్స్ నేమ్ అన్నారు కదా, స్టూడెంట్ నేము. నెక్స్ట్ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు ఈ సెకండ్ లైన్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ హ్యాస్ బీన్ అలాటెడ్ ఏ సీట్, ఇక్కడ బ్రాంచ్ నేమ్, అంటే మీకు ఆల్రెడీ 5వ రౌండ్ లోపు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో, ఏదైతే మీరు విత్డ్రా చేసుకోబోతున్నారో ఆ సీటు ఏ బ్రాంచ్కి సంబంధించింది అనేది ఇక్కడ రాయండి. అంటే మీరు సిఎస్ఈనా లేదా ఈసీఈనా లేదా వేరే బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చిందా, అది ఇక్కడ రాయాలి. బ్రాంచ్ నేమ్, ఇన్ ద ఇన్స్టిట్యూట్, ఏ కాలేజ్లో అలాట్ అయింది, మీరు అలాట్మెంట్ లెటర్ని దగ్గర పెట్టుకొని ఫుల్గా కంప్లీట్గా రాయండి. ఓకే, నెక్స్ట్ త్రూ జోసా ప్రాసెస్ కీ బ్రాంచ్ అండ్ ఇన్స్టిట్యూట్ బ్లాంక్ ఇఫ్ ఎగ్జిట్ ఆప్షన్ ఈజ్ చోజన్ దట్ ఈస్ నో సీట్ ఈజ్ ఎలకేటెడ్ త్రూ జోసా. ఒకవేళ అసలు సీటే అలాట్ అవ్వలేదు అనుకోండి, సీట్ అలాట్ అవ్వకపోయినా కూడా కొద్దిమంది ముందుగానే ఫీజు కట్టుకొని ఉంటారు. అంటే ఒకవేళ సీట్ వస్తే మళ్ళీ మనీ కట్టడం లేట్ అవుతుందేమని కొద్దిమంది అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ కాలేజీ బ్రాంచ్ తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఖాళీగా ఉంచవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ మై మదర్స్ నేమ్ ఇస్, అంటే మదర్ నేమ్ రాయండి, అంటే మీ తల్లి పేరు ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జస్ట్ రీజన్ అడుగుతున్నారు, అంటే ఎందుకు మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు లేదా ఎందుకు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది. ఆల్రెడీ మనం ఇంతకు ముందు 3 క్వశ్చన్స్ అడిగినప్పుడు రాసాం కదా, ఆ రీజన్ ఇక్కడ రాయండి. ఐ వాంట్ టు జాయిన్ ఓన్లీ ఇన్ ఐఐటీస్, ఇలా మీరు మీ ఇష్టం వచ్చిన రీజన్ రాసుకోవచ్చు ఇక్కడ వైట్ స్పేస్లో. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ నేమ్, అంటే స్టూడెంట్ యొక్క సంతకము, స్టూడెంట్ పేరు రాయాలి, డేట్ అండ్ ప్లేస్ అంటే ఏ తారీఖున ఏ ఊరు నుండి మీరు ఈ ఫామ్ని ఫిల్ చేసి పంపిస్తున్నారు, అంటే మీ ఊరి పేరు రాస్తే సరిపోతుంది. సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ గార్డియన్, అంటే మీ ఫాదర్ సిగ్నేచర్ ఉండాలి లేదా గార్డియన్ సిగ్నేచర్ ఉండాలి, అంటే ఎవరైతే వాళ్ళది. నెక్స్ట్ నేమ్, ఫాదర్ నేమ్ లేదా గార్డియన్ నేమ్. రిలేషన్షిప్ అంటే ఏమవుతారు మీకు స్టూడెంట్కి ఈ పేరెంటు లేక గార్డియన్ రిలేషన్షిప్ ఏంటి అనేది రాయాలి. ఆ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇందాక చెప్పిన విధంగా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అగ్రిమెంట్ అడుగుతుంది, ఇక్కడ ఈ బాక్స్లో టిక్ చేయండి, అంటే మీరు విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని మీకు యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అగ్రిమెంట్ బాక్స్లో టిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సబ్మిట్ విత్డ్రాల్ రిక్వెస్ట్, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విత్డ్రాల్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఇక్కడ పాస్వర్డ్, ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ యొక్క పాస్వర్డ్ అంటే లాగిన్ క్రెడెన్షియల్స్లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, అది ఎంటర్ చేయండి. అలాగే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను అదే ఇక్కడ పాయింట్స్ కూడా రాశాను ఇంపార్టెంట్ పాయింట్స్ అని. ఏమవుతుందంటే ఫస్ట్ టైం మనం ఇలా విత్డ్రాల్ ఫామ్ని ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము, అయితే ఓటీపీ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో ఓటీపీ చాలా లేటుగా వస్తుంది. అంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఓటీపీ మొబైల్కి రావటం లేదు, వాళ్ళు కేవలము మెయిల్ ఐడికి మాత్రమే పంపిస్తున్నారు, అది కూడా ఫ్యూ మినిట్స్ కొంచెం లేట్ అవుతుంది. ఓటీపీ కోసం వెయిట్ చేసినప్పుడు ఇక్కడ విత్డ్రాల్ అని కనిపిస్తుంది, అలాగే ఆఫ్టర్ విత్డ్రాల్ ద సీట్ అలాటెడ్ టు యూ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ నాట్ బి అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ జోసా 2024 కౌన్సిలింగ్ అని ఉంటుంది. ఓకే, అంటే క్యాన్సిల్ అయిపోయిద్దని ముందు చెప్తున్నారు. సో మనం యాక్సెప్ట్ చేస్తాము, ఓటీపీ ఎంటర్ చేస్తాం, సబ్మిట్ విత్డ్రాల్ చేస్తాం. ఇక్కడ ఓటీపీ ఇంకా రాలేదు మనకి,
ఓటీపీ రాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎప్పుడైతే రీసెంట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ విత్ డ్రాలు, ఈ సబ్మిట్ విత్ డ్రాలు, ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయి ఏ స్టేట్మెంట్ వస్తుంది అంటే ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయండి, మీకు ఓటీపీ వచ్చేంత వరకు ఓపిగ్గా వెయిట్ చేయండి, అంతేగాని రీసెంట్ మీద క్లిక్ చేయొద్దు. ఓకే, ఒకవేళ చేస్తే ఏమవుతుంది అంటే సబ్మిట్ విత్ డ్రాలకి బదులుగా ఇక్కడ రోల్ బ్యాక్ విత్ డ్రాల్ రిక్వెస్ట్ అని వస్తుంది, అంటే విత్ డ్రాల్ని మీరు డ్రాప్ అవుతున్నారా, అంటే ఇంకా మీరు ఉంచుకుంటారా ఈ సీటుని అని అడుగుతుంది, అంటే విత్ డ్రా చేసుకోరా అని అర్థం. మీరు విత్ డ్రా చేసుకోవడానికే కదా ఇప్పటి వరకు ప్రాసెస్ చేసింది, అంటే ఈ విత్ డ్రాల్ని మీరు క్యాన్సిల్ చేసుకోబోతున్నారు అని అర్థం. అందుకని చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ రీసెంట్ ఓటీపీని క్లిక్ చేయొద్దు, దయచేసి ఎవరు కూడా వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఓటీపీ రాలేదనుకోండి ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది కదా, ఈ క్లోజ్ బటన్ క్లిక్ చేసి క్లోజ్ చేసి మరలా ట్రై చేయండి, కానీ వెయిట్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి జాగ్రత్తగా. మీరు ఓటీపీని ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ చెక్ చేసుకోండి, ఇక్కడ విత్డ్రాల్ ఉండాలి అలాగే సబ్మిట్ విత్డ్రాల్ ఉండాలి, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇది నేను కూడా చాలా సేపు వెయిట్ చేసి ఈ ప్రాసెస్ చేశాను, ఎందుకంటే రీసెంట్ చేసే ముందు నేను ఇక్కడ స్టేట్మెంట్ మారిపోవటం నేను అబ్జర్వ్ చేశాను, అందుకనే నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ పాయింట్ గురించి నేను ఈరోజు వీడియో చేస్తుంది. ఎందుకంటే పొరపాటున కానీ ఇక్కడ రోల్ బ్యాక్ విత్డ్రాల్ రిక్వెస్ట్ అని కానీ క్లిక్ చేశారనుకోండి, ఒకసారి అది క్లిక్ చేస్తే ఇంకా మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశమే ఉండదు, అంటే మీరు తప్పనిసరిగా 100% ఆ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మీ అమౌంట్ రాదు, రీఫండ్ చేయబడదు, అమౌంట్ పోయింది అనవసరంగా. అర్థమైంది కదా, మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ విత్డ్రాలు, ఇక్కడ సబ్మిట్ విత్డ్రాలు ఉన్న టైంలో మాత్రమే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి, ఓటీపీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, రీసెంట్ ఓటీపీ మీద అస్సలు మీరు టచ్ చేయొద్దు. ఇదొక్కటే నేను ఇక్కడ చెప్పాలి అనుకున్న పాయింట్. ఎప్పుడైతే సబ్మిట్ విత్డ్రాల్ అని ఇస్తారో అప్పుడు ఇక్కడ అప్లోడ్ విత్డ్రాల్ డిక్లరేషన్ అని దాని క్రింద వ్యూ అప్లోడెడ్ విత్డ్రాల్ డిక్లరేషన్ అని ఉంది, అంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసేసారు కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుంది. సో ఏది చెక్ చేసుకోవాలి, ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అంటే మీరు ఏదైతే సబ్మిట్ చేశారో, ఇందాక ఫామ్ ఫిల్ చేశాం కదా అది ఇక్కడ మనకి కనిపించింది అనమాట, మీరు చక్కగా ఫామ్ ఫిల్ చేసి సంతకాలు చేసింది మొత్తం కనిపించింది, క్లియర్. నెక్స్ట్ అయితే ఇమ్మీడియట్గా మనకి విత్డ్రా అయిపోదు మన సీటు, కొంచెం టైం పట్టిద్ది. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు విత్డ్రాల్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ స్టేటస్ అంటే ఇంకా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మీకు అండర్ ప్రాసెస్ అన్నది కదా, సో అండర్ ప్రాసెస్ అంటే ఇంకా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ఇది ఎప్పటి వరకు జరిగింది అంటే రౌండ్ 5 రిపోర్టింగ్ డేట్ జులై 23 వరకు ఉంది కాబట్టి సుమారుగా కనీసం 22వ తారీఖు వరకు కూడా ఈ ప్రాసెస్కి వెయిట్ చేస్తారు వాళ్ళు, ఆ తర్వాత మాత్రమే ఈ యొక్క విత్డ్రాల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఈ మధ్య కాలంలో పొరపాటున నేను తప్పు చేశాను, తెలిసి తెలియక రీసెంట్ ఓటీపీ కొట్టి నేను రోల్ బ్యాక్ విత్డ్రాల్ రిక్వెస్ట్ అప్లై చేశాను అని అనుకున్నట్లయితే అప్పుడు మీకు ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నారు, అంటే పొరపాటున మిస్టేక్ చేసుంటే అప్పుడు ఏం చేయాలి అంటే క్యాన్సిల్ రోల్ బ్యాక్ విత్డ్రాల్ రిక్వెస్ట్. ఆల్రెడీ మీరు రోల్ బ్యాక్ విత్డ్రాల్ రిక్వెస్ట్కి అప్లై చేసుంటే కానీ అప్పుడు మీరు ఒకవేళ తప్పు చేసుంటే అంటే ఇంకా అడ్మిన్ అప్రూవల్ రాలేదు కాబట్టి ఇది వచ్చేలోగా మీరు దీన్ని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్తున్నారు, ఒకసారి అప్రూవ్ అయితే మాత్రం మీకు మరలా విత్డ్రా చేసుకునే అవకాశమే ఉండదు. అంటే దీని ముందు స్టెప్లో ఎవరైతే పొరపాటున మిస్టేక్ చేశారో వాళ్ళకి ఇంకొక అవకాశం క్రింద ఇస్తున్నారు. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ రోల్ బ్యాక్ విత్డ్రాల్ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయిపోయింది, ఆ తర్వాత మరలా ఫ్రెష్గా మీరు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు. అర్థమైంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా అమౌంట్ అంటే చాలా లార్జ్ అమౌంట్స్ చాలామంది పే చేస్తున్నారు కాబట్టి నేను ఎన్నో వీడియోస్ చూశాను ఎక్కడ కూడా ఈ డేటా అవైలబుల్గా లేదు, అంటే ఓరల్గా నోటుతో చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ కనిపించలేదు నాకు, అందుకనే ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది అని నేను ఈ వీడియోని ఇంత క్లియర్గా ఆల్రెడీ ఒక స్టూడెంట్కి చేసి ఆ డేటాని నేను ఇక్కడ హైడ్ చేసి జస్ట్ మీకు ప్రొసీజర్ చూపించడం కోసం ఈ పిక్చర్స్ పెట్టాను, క్లియర్. సో దీంతో మీ యొక్క విత్డ్రాల్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు అర్థమైంది కదా. సో మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే ఈ జోసా ద్వారా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే ఒకవేళ వేరే లాంగ్వేజ్లో ఫ్రెండ్స్ ఉన్నా సరే
వాళ్ళకు కూడా దయచేసి మీరు ఈ వీడియోస్ని షేర్ చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.